नमस्ते एक न्यूज़ को स्वागत है। नेनु मालामण्यम मुंदगा हेडलाइंस। अंडमान तीरंलो अल्पपीडनम तेलुगु राष्ट्रालो मुंचेत्तुन्ना अकाल वर्षालु। नगरंलो करोना हाई अलर्ट आंदोलन कलिगिस्तुन्ना पॉजिटिव केसुलु। లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ధృవీకరించిన కలెక్టర్ వినయ్ చంద్. అక్కైపాలెం రెడ్ జోన్లో మంత్రి ముత్తంశెట్టి పర్యటన కరోనా కట్టడి చర్యలపై ఆరా. కరోనా వారియర్స్కు నేవీ సెల్యూట్ వైద్యులు వైద్య సిబ్బందిపై హెలికాప్టర్తో పూలవర్షం. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా కల్లోలంతో వెలవెల్లాడుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలను గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండుపాత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇవి చాలవన్నట్లు తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం గురిపెట్టింది. ఈదురుగాలులు పిడుగులతో విరుచుకుపడనుంది. దక్షిణ అండమాన్లో ఏర్పడ్డ ఈ అల్పపీడనం బలపడితే తుఫానుగా మారడం ఖాయమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో విరుచుకుపడిన వర్షాలు జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో అకాల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తాయి. ఇవి చాలవన్నట్లు దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 7 నాటికి బలపడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణ కోస్తాంధ్రంలో మే 7 వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలో ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల నూర్చిన ధాన్యం నీటిపాలైంది. మామిడి అరటి మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఏదేమైనా కరోనా విపత్కర పరిస్థితిలో అకాల వర్షాలు పుండుమీద కారం చల్లినట్లు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. విశాఖ నగరంలో కరోనా హైరాణ కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత పకడ్బందీ నిబంధనలు అమలు చేసినా నగరంలో కరోనా వ్యాప్తికి కళ్లెం వేయలేకపోతున్నారు. 2 రోజుల వ్యవధిలో తాజాగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. తాజా కేసులతో ఇప్పటివరకు జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29కి చేరింది. వీరిలో ఒకరు మృతి చెందగా 20 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ విస్తరిస్తోంది. 2 రోజుల వ్యవధిలో తాజాగా మరో 6 కేసులు నగరంలో నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం నగరంలో కరోనా హై అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. గత 2 రోజులుగా నగరంలోని మాధవధార, దిబ్బపాలెం, చెంగలరావుపేట, గోపాలపట్నం, నిజామాబాద్ జంక్షన్ సమీపంలోని చందక వీధి, వన్ టౌన్ ద్వారంవారి వీధిలో తాజాగా 6 కేసులు నమోదయ్యాయి. చెంగలరావుపేటలోని కరోనా పాజిటివ్ కేసు వృద్ధుడు మృతి చెందగా మిగిలిన కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి అధికార యంత్రాంగం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. తాజా కేసులతో సిటీలో హై అలర్ట్ కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను, జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. లాక్డౌన్ను 2 వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అనుసరించి జీవీఎంసీ పరిధిని యూనిట్ 1గాను, రూరల్ ప్రాంతాన్ని యూనిట్ 2గాను వర్గీకరించినట్లు కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాలు తెలిపారు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఎస్పీ అట్టాడ బాపూజీతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. దాదాపు ఇప్పుడున్న పద్ధతిలోనే లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. మద్యం విక్రయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని ఉద్ఘాటించారు. పొడిగిస్తూ ఇస్తున్న ఇచ్చినటువంటి 1 మే మనకి జారీ చేసినటువంటి ఉత్తర్వులు మీ అందరికీ
ఈ పాటికే తెలిసి ఉంటాయి సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ విశాఖ జిల్లాలో కూడా ద లాక్డౌన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫుల్ లెటర్ అండ్ స్పిరిట్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఆల్ డిస్ట్రిక్ట్స్ని క్లాసిఫికేషన్ ఇంటూ 3 జోన్స్గా కేంద్ర ప్రభుత్వం విభజించారు అందులో విశాఖపట్నాన్ని ఆరెంజ్ జోన్లో డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఆరెంజ్ డిస్ట్రిక్ట్కి వచ్చినప్పుడు విదిన్ ద డిస్ట్రిక్ట్ 2 యూనిట్స్గా మనం జిల్లాను విభజించాలి ఒకటి లార్జ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న జిల్లాల్లో ఒకటి కావచ్చు 2 కావచ్చు మన జిల్లాలో ప్రధానంగా జీవీఎంసీ ఒకటే ఉంటుంది కాబట్టి అది యూనిట్ 1 కింద భావిస్తాం అదర్ దాన్ జీవీఎంసీ ఏరియా అంటే అవుట్ సైడ్ ద లిమిట్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా జోన్ 2గా అంటే యూనిట్ 2గా భావిస్తాం యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 1 మే మనకి గైడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి ఈ 2 యూనిట్స్లో కూడా పాజిటివ్స్ కనుక లాస్ట్ 21 డేస్లో ఎక్కడ కూడా పాజిటివ్స్ నమోదు కాకపోతే ఒక స్టెప్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంటే మన విషయంలో ఆరెంజ్ నుంచి గ్రీన్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు కానీ మనం చూసినట్లయితే యూనిట్ 1 జీవీఎంసీలో లాస్ట్ 21 డేస్లో కేసులు నమోదు కాకపోవడం అనేది లేదు సో దే షుడ్ ఫాలో సర్టెన్ థింగ్ దట్ దేర్ ఎంటైర్ స్టాఫ్ షుడ్ యూజ్ గ్లోవ్స్ అండ్ మాస్క్ దెన్ దే షుడ్ యూజ్ ద ఆన్ ద ఎంట్రీ గేట్ ఇట్ సెల్ఫ్ సానిటైజర్ హూ ఎవర్ ఈస్ కమింగ్ షుడ్ యూజ్ ద సానిటైజర్ దెన్ దే షుడ్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ సీసీటీవీ కెమెరా దే షుడ్ ఇఫ్ దే డోంట్ హావ్ దే షుడ్ ఇన్స్టాల్ సీసీటీవీ కెమెరా and should capture the all movement of the autos or any other vehicles private vehicles we want that this should be covered and it should be next 30 days backup should be kept so that if any contact tracing is required it will be helpful ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి విశాఖలో అంతకంతకు విస్తరిస్తోంది. గత 2 రోజుల్లో 6 కరోనా పాజిటివ్ కేసులు నగరంలో నమోదయ్యాయి. దీంతో కేసులు నమోదైన ప్రాంతాలు రెడ్ జోన్లుగా మారిపోతున్నాయి. ఇప్పటికే నగరంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతమైన అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నివాసితుల సమస్యలపై ఆరా తీశారు. కరోనా మహమ్మారి కట్టడికి ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గకపోగా మరింత పుంజుకుంటోంది. అయినా ఏమాత్రం భయపడకుండా దీనికి ముక్కుతాడు వేసేందుకు పోలీస్, వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. వీరి సాహసోపేత సేవలను గుర్తించిన తూర్పు నావికాదళం అరుదైన గౌరవాన్ని అందించింది. దేశంలో కరోనా వైరస్ మరింత బలాన్ని పుంజుకుని కరాల నృత్యం చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలే ఇందుకు నిదర్శనం. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా వైద్య, పోలీస్, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు ప్రజా సంక్షేమాన్ని కోరి ధైర్యంగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎందరో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కొందరు మరణించారు కూడా. వీరి సేవలను గుర్తించి ప్రధాని మోడీ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా అరుదైన గౌరవం ఇవ్వాలని త్రివిధ దళాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తూర్పు నావికాదళం నగరంలో ప్రాణాలకు తెగించి కోవిడ్-19 రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై హెలికాప్టర్ల ద్వారా పూలు చల్లి వినూత్న రీతిలో అభినందించింది. అలాగే ఈ అర్ధరాత్రి 1:30 ఆర్కే బీచ్ సమీపంలో 2 నావీ నౌకరును విద్యుత్ దీపాలతో అలంకరించి కోవిడ్ నివారణకు ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న వారికి సెల్యూట్ చేయనున్నట్లు నేవీ ఉన్నతాధికారి తెలిపారు. Fighting spirit and determination of our corona warriors. I am here at the GB Chest Hospital to felicitate the doctors, nurses, other medical staff, our health and sanitization workers, our police personnel and the media who are risking their lives in fighting this deadly coronavirus pandemic. From here, సింహగిరిపై శ్రీ అప్పన్న స్వామివారి 2వ విడత చందన సమర్పణ కార్యక్రమం ఈ నెల 7న గురువారం శాస్త్రోక్తంగా జరగనుంది. కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈసారి కూడా భక్తులకు ప్రవేశం నిషిద్ధం. సింహగిరిపై ఏటా శ్రీ స్వామివారికి 4 విడతల్లో 12 మణుగులు అంటే 500 కేజీల చందనాన్ని పోస్తారు.
గత నెల 26న చందనోత్సవంలో భాగంగా నిజరూప దర్శనంలో ఉన్న స్వామికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు. ఈ నెల 7న నిర్వహించనున్న రెండో విడత చందనం సమర్పణకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని గత నెల 30న ప్రారంభించారు. అరగదీస్తున్న చందనాన్ని భాండాగారంలో భద్రపరుస్తున్నారు. ఈసారి మరో మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నగరవాసులు దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విశాఖలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పంజా విసురుతూ పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. శనివారం ఒక్కరోజే రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో నగరంలో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి జీవీఎంసీ ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరవాసులు దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనుమానితులను తక్షణం గుర్తించి ఐసోలేషన్కు తరలించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడనుంది. వ్యాధి అనుమానిత లక్షణాలతో బాధపడేవారి వివరాలను ఈ యాప్లో అప్లోడ్ చేస్తే నిమిషాల్లో ఆర్ఆర్టీ బృందాలు అక్కడికి చేరుకొని ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయి. అవసరమైతే తదుపరి పరీక్షల కోసం ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తాయి. జీవీఎంసీ కృషిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా గుర్తించి కితాబిచ్చింది. దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఆయా వివరాలను ఈ యాప్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ సమాచారం నేరుగా జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లి అక్కడ నుండి నేరుగా ఆర్ఆర్టీ బృందాలకు చేరుతుంది. యాక్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. లాక్డౌన్ నిబంధనల అతిక్రమణపై బోరు వివాదం పేరిట ప్రముఖంగా ప్రసారం చేసిన కథనానికి పోలీసులు స్పందించారు. జీవీఎంసీ 89వ వార్డ్ కొత్తపాలెంలో బోరు శంకుస్థాపన కార్యక్రమంలో గుంపులు గుంపులుగా ఘర్షణకు దిగి 144 సెక్షన్ను అధిగమించిన అంశాన్ని ఏసీటీ ప్రసారం చేసింది. దీనికి స్పందించిన వెస్ట్ జోన్ ఏసీపీ స్వరూపరాణి ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమించిన గవర కాపు సామాజిక వర్గ సంఘ ప్రతినిధులు సహా 26 మందిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద కేసు పెట్టామండి. 26 మెంబర్స్ అండ్ అదర్స్ మీద ఒక కేసు పెట్టాము. 144 సెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు గుంపుగా చేరి వాళ్ళ వాగ్వివాదం చేసుకోవడం అది తప్పు. పైగా ఈ కరోనా టైంలో వాళ్ళు బోర్ కోసం ఇనాగరేషన్ అనుకుంటూ రకరకాల పనులతో జనాలు బయటకు వస్తున్నారు. ఈరోజు కూడా మా సిపి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా పంచుతామని చెప్పి రెడ్ జోన్ ఏరియాస్లో తిరిగినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతాము. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పెడితే అది పంచేస్తాము, మాస్కులు పంచుతాము, కూరగాయలు పంచుతాము అని చెప్పి జనాలు గుంపులుగా తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా స్పేర్ చేసేది లేదు. వాళ్ళు ఈ రెడ్ జోన్ పరిధిలో ఆ గుంపులుగా 4 కన్నా ఎక్కువ ఎక్కడన్నా తిరిగితే కంపల్సరీ కేసు పెడతాం. వాళ్ళు 188 సెక్షన్, 271 మా ఈ వైలేషన్ కేసు పెట్టాం. ఆడది అంటే అబల కాదు సబలని నిరూపించడమే కాకుండా కంటే కూతురునే కనాలి అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో ఆడకూతురు. డిగ్రీ పూర్తి చేసి కూడా కుటుంబాన్ని భారాన్ని మోసేందుకు మెకానిక్గా మారి స్త్రీ జాతికే ఆదర్శంగా నిలిచింది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. మరి కూతుర్నే కనాలిరా మనసుంటే మగాడిలా పెంచాలిరా. విశాఖ జిల్లా సుజాతనగర్కు చెందిన కే రాము మెకానిక్గా పనిచేస్తూ అత్యసరు ఆదాయంతో కుటుంబాన్ని కష్టంగా నెట్టుకొస్తున్నాడు. అతనికి కొడుకు లేరు. ఏకైక కూతురు రేవతి ఆర్థిక ఇబ్బందులు అధిగమించి పట్టుదలతో చదివి డిగ్రీ పూర్తి చేసింది. అరొకరా ఆదాయంతో సంసారాన్ని నెట్టుకు వచ్చేందుకు తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చెలించిపోయింది. అంతే, తండ్రికి చేదోడు వాదోడుగా నిలవాలని అనుకుంది. ఆలోచన వచ్చిందే తడువుగా కార్యాచరణలోకి దిగింది. కుటుంబ భారాన్ని మోసేందుకు మెకానిక్గా మారింది. కొడుకులేని లోటు తీరుస్తూ తండ్రి రాముకు అండగా నిలిచింది. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉండడం అరుదు. ఆమె సంకల్ప బలాన్ని మెచ్చిన స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ స్పందించి లాక్డౌన్ సాయం కింద 10,000 రూపాయల నగదు, 2 రైస్ బ్యాగ్లు అందజేసి రేవతిని అభినందించారు. మనం చూస్తున్నాం, చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు
కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మహిళగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ మరి రేవతి అనేటువంటి ఈ అమ్మాయి మెకానిక్గా వాళ్ళ తండ్రికి ప్రతి పనిలోని కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఇక మీద పెద్ద చదువులు చదువుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అండగా కూడా ఎప్పుడు ముందుంటాం, మేము అండగా దండగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరింత ఖచ్చితంగా ఏదైతే అమ్మాయి చెప్తున్నారో బ్యాంక్ అంటే బ్యాంక్ కోచింగ్ కూడా వెళ్తున్నామని చెప్పి ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణులై మంచి అవకాశం పొందాలని చెప్పి ఇంకా మంచి స్థాయికి వెళ్ళేటువంటి శక్తిని ఆ భగవంతుడి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక చెప్పినట్టు ఎప్పుడూ కూడా మేమైతే ఆ కుటుంబానికి కానీ ఎవరికి ఎప్పటికీ అయ్యేటువంటి కష్టం వచ్చినా సరే మేము అందరం ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. డిగ్రీ బీకామ్ చేశాను, రిజల్ట్ డాడీకి హెల్ప్ఫుల్గా షాప్కి వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు కరోనా టైంలో కాబట్టి కొంచెం డాడీకి హెవీ వెహికల్స్ రావడం వల్ల అతను ఒక్కలే చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు డైలీ వస్తున్నాను షాప్కి. నమ్మల్లి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అతను వచ్చి నేను అసలు ఎవరో తెలియకపోయినా వచ్చి మాకు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అసలు మా దగ్గరికి రావడం అంటే చాలా గ్రేట్. అతను వచ్చి ఏదైనా సాయం చేస్తానని మాకు భరోసా ఇవ్వడం వల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాస పద్మావతి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా భక్తులను అనుమతించకుండా ఈవో బండారు ప్రసాద్ పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వెంకటాద్రి ఆలయ మండపంలో ఉత్సవమూర్తులను ఆశీర్వదనం చేసి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేవారమని కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా దేవస్థానం ఆదేశాలను పాటిస్తూ శ్రీవైష్ణవ వైదికులచే వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఆలయంలోని వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఏకాంతంగా. ప్రతి సంవత్సరం వైభవంగా చాలామంది భక్తులతో చేసేవారు, కానీ ఈ కరోనా ప్రభావం వల్ల భక్తులకి ఆలయంలో ప్రవేశం లేకుండా దేవస్థానం ఆదేశాలను పాటిస్తూ కేవలం వైదికంగా శ్రీ వైష్ణవ స్వామి చేత మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. పాంచాంగిక దీక్ష కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు అంకురార్పణ, యాగశాల ప్రవేశం, రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగాయన్నమాట. లక్ష తులసి మళ్ళీ అర్చన నిన్న సాయంత్రం జరిగింది. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కేవలం స్వామి అమ్మవారికి మాత్రమే కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ఎవరు పాల్గొనడానికి అవకాశం లేకుండా కేవలం వైదిక సంప్రదాయంతో స్వామి ఉత్సవాన్ని విధిగా నిర్వహించారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని, అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్తో సిపిఐ రాష్ట వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద మౌన దీక్షలు చేపట్టనుంది. కార్పొరేట్లకు మాదిరిగానే చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారుల రుణాలు మాఫీ చేయాలని, సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గం స్థితిగతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఈ మౌన దీక్ష చేపడుతున్నట్లు సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఆర్థిక పారిశ్రామికవేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుని అసంఘటిత రంగ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే ఈ దీక్ష ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి రుణమాఫీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కరోనా నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి పూర్తిగా రుణమాఫీ చేయాలని, అలాగే చిన్న పరిశ్రమలకి అలాగే చిరు వ్యాపారులకి ఇచ్చినటువంటి రుణాలు అన్నిటినీ కూడా మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదేం పెద్ద ఇదే కాదు, ఎందుకంటే 2 లక్షల కోట్ల అంటే 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మందది కాబట్టి ఆ పద్ధతుల్లో వీళ్ళ రుణమాఫీ చేసి ఈ కరోనా బారి నుంచి వీళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి పద్ధతుల్లో, బయటపడేటటువంటి పద్ధతుల్లో సరైన చర్యలు తీసుకోవడం, 1 లక్ష కోట్లు ఇప్పుడు ఈ విపత్తు నుంచి బయటపడడం కోసం ఖచ్చితంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని చిన్న సన్నకారు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, అసంఘటిత రంగ కార్మికులను దృష్టి పెట్టుకొని కేటాయించాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖుని మా కార్యాలయాలలో లేకపోతే వీలైన చోట్ల ఈ రెడ్ జోన్లో ఉంటే వీలైన చోట్ల ఇళ్లలోనైనా మేము నిరసన దీక్ష
మౌన దీక్ష చేయడం ద్వారా ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతా ఉంది. తద్వారా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి అసంఘటిత రంగ పేద ప్రజలు చిన్న సన్నకారు రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రెడ్ జోన్లలో పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పోలీస్, జీవీఎంసీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని, గోపాలపట్నం రెడ్ జోన్ ఏరియా చేపల వ్యాపారులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో చేపలు, మాంసం దుకాణాలు పెట్టకూడదన్న ఆంక్షలు ఉన్నప్పటికీ మాంసం విక్రయాలు యథావిధిగా జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఏసీపీ స్వరూపరాణి నిబంధనలు అతిక్రమించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రెడ్ జోన్ లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమీ సింప్టమ్స్ కనపడవు. అసలు మనకు ఉన్నదని కూడా మనకి తెలియకుండా, అది లాస్ట్ స్టేజ్ వరకు కూడా మనకి తెలియకుండా కూడా ఉంటుంది. సో ఈ రెడ్ జోన్ ఇక్కడ మేము పూర్తిగా బ్లాక్ చేస్తున్నాము. ఈ ఫిష్ మార్కెట్ని, అలాగే మటన్ మార్కెట్, మటన్ చికెన్ అమ్మే షాపులు కూడా ఈ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రేపు మూసేస్తున్నాము. చేపలు అమ్మడం లేదు. మటన్ చికెన్ అన్నీ అమ్మారు అక్కడ. మమ్మల్ని లాస్ చేపలు కొనుక్కున్నాము. సీఏ గారు అమ్మద్దు అన్నారు. అమ్మకంటే లాస్ అయిపోయాయి ఈరోజు. అన్నీ అమ్మగడు కదా, మటన్ ఏటి అమ్మగడదు అన్నారు. మరి మటన్ ఎలాగమ్మారు, చికెన్ అన్నీ ఎలాగమ్మారు, చేపలు కూడా ఇంకో కుర్రాడు అమ్మారు, ఏమన్నా సీఏ గారు మమ్మల్ని మాత్రం వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోండి అంటున్నారు. 30,000 సరుకు తెచ్చాం, అమ్మలేదు. గాజువాకలో కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సుమారు 150 మంది బ్రాహ్మణులకు కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కరణంరెడ్డి నరసింహరావు తన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా మరి అన్ని రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పురోహితులు కూడా మరి ఈ దేవాలయాలు తెరుచుకోక ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే ఏకాంత పూజలు చేస్తున్నారు. సుమారు 125 మంది బ్రాహ్మిన్స్ రావడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. మా పార్టీ తరఫు నుంచి ఈ మోదీ కిట్స్, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న 59 వార్డు ప్రజలను ఆదుకునేందుకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పుర్రె పూర్ణశ్రీ తమ సేవలను మరింత విస్తరించారు. అందులో భాగంగా వార్డు పరిధి చర్చ్ పార్టర్లకు మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని విజయప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షులు పుర్రె సురేష్ కూడా పాల్గొన్నారు. వార్డు ప్రజానికి మొత్తానికి గడప గడపకి కూడా మేము కాయగూరలు పాలు అనేవి ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. 15 రోజులుగా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ఈ కరోనా వైరస్ వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రజానికి మొత్తం, అందులో ఒక చర్చి పాస్టర్లు కానివ్వండి, మసీదులో ఉన్న డిమాములు కానివ్వండి, దేవాలయాల పూజలు కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద కూడా ఈ కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా చూపించడం. గాజువాక 64 వార్డు గంగవరం గ్రామంలో కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 100 మంది బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే కరోనా పీడిత ప్రజలకు సుమారు 500 భోజన ప్యాకెట్లు న్యూపోర్ట్ సీఐ పైడుపునాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ స్పోర్ట్స్ యూత్ అధ్యక్షుడు కదిరి భూలోక తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జాలారపల్లి పాలెంతలకు యూత్ సుమారు 30 మంది సభ్యులు ఇప్పటికే 15 మంది దగ్గర బ్లడ్ ఇచ్చినట్టున్నారు. ఈ బ్లడ్ ఇవ్వడం అనేది ఒక మనిషి తలకు ప్రాణాన్ని రక్షించినట్టు, ఇండైరెక్ట్గా ఒక మనిషి తలకు ప్రాణాన్ని రక్షించి ఈ ఆలోచన రావడమే గొప్పతనం. ఈ టైంలో ఈ ఆలోచన రావడమే గొప్పతనం. ఇంత పూర్వం రోజుల్లో బాబు రారాని రక్తం తీయాలని అంటే ఆడు ఆమెను దూరం పరిగెట్టేవారు. అటువంటి సమయంలో ఇటువంటి గంగవరం గ్రామంలో ఓ టెంట్ వేసి ఓ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు పిలిపించి ఓ బ్లడ్
బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేసి దాంట్లో కూడాను సభ్యులందరూ కూడా ఇవ్వడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇచ్చేటట్లు వాళ్ళు ప్రోద్బలం చేయడం ఇదంతా కూడా ఓ శుభదాయకం శుభసూచకం మంచిది కూడా నార్త్ తాజా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు అసలు గంట ఉన్నారా లేరా అనే సందేహం ప్రజల్లో కలుగుతోందని అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత గంటపై ఉందని ఉద్ఘాటించారు అధికార దాహం తప్ప నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు గంటకు పట్టవనడానికి ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు మొహం చాటేసిన తీరే నిదర్శనమని విష్ణుకుమార్రాజు ఎద్దేవా చేశారు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ కనపడలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి గంటా గారు అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్కసారి కనపడితే వారికి మంచిది మిస్ అయిపోయామని చెప్పి ఎక్కడ తప్పిపోయారనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది కాబట్టి గంటా గారిని కూడా అప్పుడప్పుడు విజిట్ వచ్చి వస్తే బాగుంటుంది ప్రజలకు కూడా ఈ నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి తెలుస్తుంది లేకపోతే ఈ నియోజకవర్గము ఎమ్మెల్యే లేనటువంటి నియోజకవర్గం కింద అయిపోయిన పరిస్థితి ఉంది నేను మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే నేను ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి నాకు లేదు కాబట్టి నేను మాజీని అయిపోయాను మిగిలిన వారు ఎవరెవరు డబ్బులు ఇచ్చుకుని కొన్నారో ఆ డబ్బులకి కొన్నారు సీట్లు తెచ్చుకున్నారు గెలిచారు మళ్ళీ కనపడటం మానేశారు ఇది ప్రజలకి అంత మంచిగా ఉండదు కాబట్టి నేను అందరినీ మీ ద్వారా ఎమ్మెల్యే గారికి కూడా కోరుతున్నాము దయచేసి అప్పుడప్పుడు వచ్చి కనపడండి నియోజకవర్గ ప్రజలకు కూడా ధైర్యంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అండమాన్ తీరంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తనున్న అకాల వర్షాలు నగరంలో కరోనా హై అలర్ట్ ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్ కేసులు లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ధృవీకరించిన కలెక్టర్ వినయ్ చంద్ అక్కైపాలెం రెడ్ జోన్లో మంత్రి ముత్తంశెట్టి పర్యటన కరోనా కట్టడి చర్యలపై ఆరా కరోనా వారియర్స్ కు నేవీ సెల్యూట్ వైద్యులు వైద్య సిబ్బందిపై హెలికాప్టర్తో పూలవర్షం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.